జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. లడ్డు కావాలా నాయనా? ఏ నాయనా, ఇంకో లడ్డు కావాలా? రెండు లడ్డూలు దొరికితే ఎన్ని కష్టాలు ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ ద స్ట్రీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఎండాకాలం వచ్చి రెండిళ్ళైంది, రాహుకాలం వచ్చి పది నిమిషాలైంది, ఈ పెళ్లి కొడుకు ఇంకా రాలేదంటబ్బా. రండి బాబు రండి, నేనే మంగరాజు. ఏంటి బాబు ఆటోలో వచ్చారు? ఒక్క మాట నాతో చెప్తే కారు పంపించామని కదా. ఇరవై రూపాయలు అక్కడ వదలాలిగా. అక్కడ వెళ్తే అరవై రూపాయలు అవుతుంది. బాలే ఆటో. బాబు బాబు, ఆటో వాడి మీద కోపంతో అమ్మాయిని చూడకుండా వెళ్ళిపోతున్నారేంటి బాబు? అరే రామ్ బాబు, పెళ్లి కొడుకు వాడు కాదు నేను. మీరేంటి బాబు ఆటో తోలుకొని వచ్చారు? ఏ ఆటో తోలుకొని వస్తే అమ్మాయిని ఇవ్వరా? అదని కాదు, మీకు ఏదో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉందన్నారు. అవును, హైటెక్స్ నుండి అమీర్వాడ వరకు జనాల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాను ఆటోలో. మీ పేరేంటి బాబు? కామేష్. పేరు అదిరింది బాబు. అదిరిందా? బాగా. అయితే మీటర్ మీద ఇరవై ఎక్కువ ఇవ్వాలి. ఏమండి ఏమండి, నమస్కారం. అల్లుడు గారు. అల్లుడా, ఎవరు వీళ్ళు? నా మొదటి భార్య పరిమిళ, నా రెండో భార్య ఉర్మిళ. ఒక ఆటోకు రెండు మీటర్ల? మీ భాషలో అంతే బాబు. ఇక్కడ ఒక్క పిల్లలతోనే స్టాండ్లు విరుగుతున్నాయి చాలా మందికి. ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేస్తున్న ఆటో మామూలు ఆటో స్టాండ్ కాదు నీది. బాబు గారు తిట్టారు ఒప్పుకున్నారు, అర్థం కాదు. ఆ బాబుకి అర్థమైందిలే. సరే బాబు, అమ్మాయిలు పిలవమంటారా? లేకపోతే ఇద్దరు ఎవరిని చేసుకోమంటావా? వచ్చి అరగంట అయింది. ఈ టైంలో హైటెక్ నుండి అమీర్పేట వరకు నాలుగు రౌండ్లు వేసావాన్ని. 400 బొక్క. నేను ఇస్తాను బాబు. ఇస్తే పర్లేదు, ఆటో రన్నింగ్ లో లేకపోయినా మీటర్ రన్నింగ్ లో ఉంటే చాలు నాకు. అల్లుడు గారు బాగా పొదుపు అనుకుంటాను. నిజం చెప్పు. బాగా పిసినారనుకుంటా. ఇదే నిజం. తొందరగా అమ్మాయిలు పిలవండి, లేదంటే అల్లుడు గారు 400 మళ్ళీ మీటర్ వేస్తారు. అమ్మాయి అంటే అమ్మాయిలు వచ్చారు. పెళ్లి చూపులు ఇద్దరు ఎవరికి? ఇద్దరికి. ఇద్దరికా? నా తర్వాత ఇంకో పెళ్లి కొడుకుంటారమ్మన్నారా? చెప్తాను. మాది జమీందారీ వంశం. కాలక్రమేణ ఆస్తులు పోయిన ఆచారాలు మాత్రం అలా ఉండిపోయాయి. అందుకని ఇద్దరిని ఒకరికే ఇవ్వాలి, ఇద్దరిని ఒకరే చేసుకోవాలి. అదేంటి మా వంశ ఆచారం అంటే? ఇద్దరునా? ఇన్ని రోజులు సినిమాలో సీరియల్ ఇద్దరు పిల్లల్ని చూసి ఎంజాయ్ చేయాలి తప్ప రియల్ లైఫ్ లో చేస్తారు ఎప్పుడు అనుకోలే. మామా అల్లుడు, నీ వంశాచారం నేను కాపాడతా. శభాష్ అల్లుడు, ఇప్పుడే దండలు తెస్తాను. ఎంత త్యాగశీలివి. ఇదిగో అల్లుడు దండలు. నీకుందిలే. పదండి, ముగ్గురం కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. డార్లింగ్, మీరిద్దరు పాల గ్లాస్ వస్తే నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోతాం. అలాగేనండి. పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వు వెళ్ళు. లేదక్క, ఈ పాల గ్లాస్ తీసుకుని ముందు నువ్వే వెళ్ళు. లేదు చెల్లి, నువ్వే ముందు వెళ్ళు. ముందు నువ్వే వెళ్ళు. ఎవరో ఒకళ్ళు రండే. పెద్దదానిగా చెప్తున్నాను, నువ్వే ముందు వెళ్ళి చెల్లి. అక్క, చిన్నప్పుడు నేను చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కాలంటే నీ సైకిల్ ఇచ్చావు, వేసుకోవాలంటే నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. కాబట్టి పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళక్క. అప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరగాలి అంటున్నాను. పాల గ్లాస్ రమ్మంటే ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకుని నిలబడ్డారు. చెల్లి పెళ్ళు. ఆదా, ఆగండి. అక్కడ ఆదా, ఆగండి. లేదు చెల్లి, నేను న్యాయమే చేస్తున్నా, నువ్వు వెళ్ళి చెల్లి. మీ ఇద్దరికి దండం పెడతానే, మీ ఇద్దరి మధ్యలో నాకు అన్యాయం చేయకండి. ఎవరు ఒకళ్ళు రండి, మా చెల్లి వస్తుంది తీసుకెళ్ళండి. జంగ 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 చెల్లి. వద్దండి. ఏమైంది? మా అక్కకి అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుందండి. అక్క చెల్లి, అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది అక్క. ఓవర్ యాక్షన్. చెల్లివి కాదే, నా బంగారు కొండవే. ఏమండి, మా ఇద్దరు ఎవరు మీ దగ్గరికి ముందు రావాలో ఈ రాత్రి డిసైడ్ చేసుకొని రేపు రాత్రి మీ దగ్గరకు వస్తామండి. ఉపాసం చేద్దాం రా, ఉపాసం చేద్దాం రా. తర్వాత రోజు రాత్రి రాత్రి అయితే బస్సులని బస్ స్టాండ్ కి వచ్చినట్టు వీళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒకరైనా నా ఆటో స్టాండ్ కి వచ్చేటట్టు చూడుసా, మీకు దండం పెడతా. కావాలంటే మీటర్ మీద 20 ఎక్కువ ఇస్తా. చెల్లి, పాల గ్లాస్ తీసుకొని నువ్వే వెళ్ళు.
అక్క ఈ పాల గ్లాస్ తీసుకుని ముందు నువ్వే వెళ్ళు అక్క. మళ్ళీ మొదలు పెట్టారు. పెద్దదానిగా చెప్తున్నాను చెల్లి, నువ్వే వెళ్ళు. చిన్నప్పుడు చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కడానికి నీ సైకిల్ ఇచ్చావు, చేసుకోవడానికి నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. మీ ఇద్దరిని మీ నాన్న నాకు ఇచ్చిన నాకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు. మిమ్మల్ని కాదే మీ నాన్నకు ఆ దరిద్రుడేరి కావాలని పెళ్లి చేసినట్టు ఉన్నాడు మీ నాన్న. హలో మామా. రే హలో. నీవు బతుకుండాలంటే అడతాడుగా నా ఇంటికి రా. అయిపోయాడు ఒకరండి. నీ సెంటిమెంట్ నా కమిట్మెంట్ రాస్తున్నారు కదా మీరిద్దరు. అవ్వా తాడి చెట్టు మధ్యలో మర్రి చెట్టు ఉన్నట్టుందిరా. మాది జమీందారి వంశం. అనుకున్నాను గాని నీ టీవీనే కట్టేస్తారు అనుకోలేదు. పరిమళ మీ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ మన అమ్మాయిలకు కూడా చేర్పండి. అలాగే చిన్నదానా, చిన్నప్పటి నుంచి నీకు అక్క అన్యాయం చేసింది, ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటుంది. ముందుగా నువ్వే చిన్నదానా? లేదమ్మా, ముందు అక్కే వెళ్ళాలి. ముందు అక్కకే పిల్లలు పుట్టాలమ్మా. నీకే ముందు పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు ఈ చేతి ఎత్తుకుని ఆడించాలి. ఇదిగో ద్రావణం. ఏంటది? చల్మోహన్ రంగా ద్రావణం. చల్మోహన్ రంగనా? ఇది వాళ్ళిద్దరు చేత తాగిస్తే వాళ్ళని నువ్వు పిలవడం కాదల్లుడు, వాళ్ళే నిన్ను పిలుస్తారు. సలా ఇచ్చే మంచి పని చేసావు, మేడక మీటర్ తిప్పిన మెడక తిప్పేసేవాని. కల్పించావుదా అల్లుడు? వాళ్ళు తాగించేటప్పుడు మనం కూడా తాగితే వాళ్ళకి అనుమానం రాకుండా ఉంటాం. ఏం తాగాలి? ఈ ద్రావణం. ద్రావణం వాళ్ళ చేత తాగితే నార్మల్ వాటర్ మనం తాగాలి. నార్మల్ వాటర్ మనం అలా చెప్పావు దరిద్రుడా. కలుపు కల్పించావు. వీళ్ళు పిల్లలు అవుతారు గొప్ప మాయ్. ఏంటనా? గోదావరిలో కొత్త నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు మన ఇంటికి వచ్చాయి. మన వంశంలో ఆ నీళ్లు తాగడం అనవాయి. మనందరం తాగుదాం. తాగండి, ఆగండి. ఈ రెండు గ్లాసుల్లో మీ ఇద్దరు తాగండి. అది అది అక్క ముందు నువ్వు తాగక్క. చెల్లి ముందు నువ్వే తాగు. ఒసే నరికేస్తా ఇద్దరు, చంపేస్తా, మర్డర్ చేసేస్తా. శోభను తాగి తాగండి. ఏమండి ఒక్కసారి లోపలికి వస్తారా? సారీ అల్లుడు, ఒక గ్లాస్ మాయావిడ తాగినట్టు. సరిగ్గా పెట్టి చావచ్చు కదా దరిద్రుడా. ఏమండి ఒక నిమిషం లోపలికి వస్తారా? రెండు గ్లాసులు వాళ్ళు తాగారు. అల్లుడు నీకు మ్యాచ్ పెడదామంటే నీ మ్యాచ్ రద్దయింది అల్లుడు. నా మ్యాచ్ స్టార్ట్ అయింది అల్లుడు. చెల్లి నేను చెప్పేది అక్క 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 ఎన్నిసార్లు చెప్పాలక్క. ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టే ఇప్పుడు న్యాయం జరగాలంటున్నారు. న్యాయం చేసుకుంటున్నారే. అష్టలక్ష్మి అష్టలక్ష్మి